మక్తల్ పట్టణంలో రాజస్థాన్ సేవా సమితి ఆధ్వర్యంలో లాక్డౌన్లో భాగంగా ఆసుపత్రిలో రోగులతో పాటు అనాథలకు సుమారు 50 మందికి ఆహార పుట్లలతో పాటు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్ సేవా సమితి బృందం మాట్లాడుతూ లాక్డౌన్ ముగిసే వరకు ప్రతిరోజు ఆహార పుట్లలతో పాటు వాటర్ బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. తమ సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజస్థాన్ సేవా సమితి అధ్యక్షులు హనుమాన్ సింగ్, ఉపాధ్యక్షుడు తాన్ సింగ్, ట్రెజరీ సర్వాందాస్, సభ్యులు జయసింగ్, రమేష్, విక్రమ్ సింగ్, సోన్ సింగ్, బేరారాం, నయనారాం, జాటు సింగ్, రాజారాం, ఇతర రాజస్థాన్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాడవాడి సేవా సమితి నుంచి ఇప్పుడు అన్నదానం కార్యక్రమం జరిగింది. వాటర్ బాటిల్ ఇది మేము లాక్డౌన్ అయ్యే వరకు అందరికి ఇస్తామని మీకు హామీ ఇచ్చి ఇస్తున్నాం. మా ఇంటి నుంచి మా పరిచయం హనుమాన్ సింగ్ ఉన్నది ఇక్కడ. మేము గోల్డ్ షాప్ కానీ బట్టల షాప్ కానీ మా మొన్న అందరు వ్యాపారం చేసాం. వ్యాపారం తరఫు నుంచి అందరికి మేము సేవ చేయాలనుకున్నాము. ఆ సేవ మీరు చేస్తున్నాం. నిరంతరం మా లాక్డౌన్ అయ్యే వరకు మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం.